దశాబ్దాలుగా తాతల ముత్తాతల కాలం నుంచి ఉంటున్న ఇల్లు స్థలం ఇప్పుడు మీది కాదని తెలిస్తే దానిపై మీకు ఎలాంటి హక్కు లేదని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితులే తమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితికి కారణం అక్కడి వక్ఫ్ బోర్డ్ అసలేంటి వక్ఫ్ బోర్డ్ ఏంటా స్టోరీ తమిళనాడుకు చెందిన రాజగోపాల్ అనే రైతు చేసిన అప్పును తీర్చడానికి తాతల కాలం నాటి తన భూమిని అమ్మేయాలనుకున్నాడు బ్యాంకులకు వెళ్తే అక్కడ ఊహించని షాక్ తగిలింది ఈ భూమి అతడిది కాదని వక్ బోర్డ్ ఆధీనంలో ఉందని దీన్ని అమ్మడం కొనడం అసాధ్యమని చెప్పి పంపించేశారు ఒక రాజగోపాల్ మాత్రమే కాదు జ్యోతిలక్ష్మి షణ్ముగన్ పెరియస్వామి ఇలా ఎన్నో వందల మంది ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నిజానికి తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా దాదాపు 60,000 వరకు ఇలాంటి కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయనేది అధికారిక లెక్కలు చెప్తున్న మాట తాజ్ మహల్ ఉన్న స్థలం నా పేరున రాయండి నేను తాజ్ మహల్ ని చాలా జాగృతగా చూసుకుంటాను అని ఎవరైనా అన్నారనుకోండి ప్రభుత్వం ఏమంటుందో పక్కన పెడితే మీరైతే ఎలాంటి సమాధానం చెబుతారు ఇదేదో జోక్ గా చెబుతున్న మాట కాదు 2018 లో సున్ని వక్ఫ్ బోర్డ్ ఇలాగే అడిగింది అక్కడితో ఆగకుండా ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసింది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఇదే కాదు భారతదేశం మొత్తంలో దాదాపు 8 లక్షల ఎకరాల భూమిని ఇలాగే వక్ఫ్ బోర్డ్ తనదేనని చూపిస్తోంది ఇప్పుడు మీరు ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో చూసారా తిరుచిలోని అనేక గ్రామాల్లో లక్షల ఎకరాల భూములు తమవేనని వక్ఫ్ బోర్డ్ చూపిస్తోంది అంతేకాదు ఏకంగా ఇనాం గ్రామం మొత్తం తమదేనని కూడా చూపిస్తోంది అంటే ఓ గ్రామంలోని మొత్తం భూమి వాళ్లదేనట ఒక్క గ్రామం మాత్రమే కాదు కేవలం తిరుచిలోనే 6 నుంచి 7 గ్రామాలు పూర్తిగా తమవేనని వక్ఫ్ బోర్డ్ చూపిస్తోంది అంతేకాదు వక్ఫ్ బోర్డ్ తమదేనని చెబుతున్న భూముల్లో 1000 నుంచి 1500 ఏళ్ల నాటి ఆలయాలు కూడా ఉన్నాయి '1991 హిందూ వర్షిప్ యాక్ట్ ప్రకారం 1991 తర్వాత ఏదైనా మసీదును కూల్చి అక్కడ ఆలయం కట్టడానికి లేదా అంతకు ముందు ఎప్పుడో ఆలయం ఉన్న చోట ఆ తర్వాత కాలంలో మసీదు కట్టారనో చెప్పి ఆ ప్రాంతాన్ని తిరిగిచ్చేయాలని కోరే అధికారం హిందువులకు లేదు ఈ చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉంది కట్ చేస్తే 1995లో వక్ఫ్ బోర్డ్ చట్టంలో కూడా ఓ మార్పు జరిగింది ఈ చట్టంలోని సెక్షన్ 40 క్లాజ్ 3 ప్రకారం ఏదైనా ట్రస్ట్ కాని మఠం కాని అఖాడా కాని ఏదైనా సరే వక్ఫ్ బోర్డ్ కనుక తమదేనని క్లెయిమ్ చేస్తే ఆ భూమి ఎలాంటి అడ్డంకి లేకుండా వక్ఫ్ బోర్డ్కే చెందుతుంది దీనిపై ఎవరూ కూడా సివిల్ కోర్టులో పిటిషన్ కూడా వేయడానికి వీల్లేదు దీనిపై ఏదైనా అభ్యంతరాలుంటే వక్ఫ్ బోర్డులోనే పోరాడాలి అక్కడ బోర్డుకు చెందిన వారే అంటే ఇస్లామిక్ ధర్మానికి చెందిన ఓ అధికారి ఓ ఎంపీ తదితరులు కలిసి ఆ భూమిని వక్ఫ్ బోర్డుదా లేదా పిటిషన్ దారుడిదా అని ఇస్లాం పద్ధతిలో సర్వే చేసి తెలుస్తారు ఆ తర్వాత వారు ఏది న్యాయం అనుకుంటే అదే తీర్పు అదే చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం ఏదైనా రిజిస్టర్డ్ భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని బోర్డు అధ్యక్షుడు భావిస్తే వెంటనే ఆ స్థలంలో నివసిస్తున్న వ్యక్తికి షోకాజ్ నోటీస్ ఇచ్చి 45 రోజుల్లో ఖాళీ చేయాలని చెబుతారు ఒకవేళ ఆ వ్యక్తి ఖాళీ చేయకపోతే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉంది విచిత్రమేంటంటే ఈ రెండు చట్టాలు కాంగ్రెస్ హయాంలో అది కూడా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే అమలులోకి వచ్చాయి ఇలాంటి చట్టం భారతదేశంలో మరే ఇతర మతానికి లేకపోవడం గమనార్హం భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో 1954 సమయంలో మైనార్టీల హక్కులను కాపాడేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుని అమల్లోకి తీసుకొచ్చింది ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని మదర్సాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్వే ప్రారంభించింది ఆ సర్వే ఓ పక్క కొనసాగుతుండగానే ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులపై సర్వే చేపట్టాలని యూపీ సర్కార్ నిర్ణయించింది ఏ భూమైనా సరే ఆటోమేటిక్ గా వక్ఫ్ ఆస్తిగా పరిగణించే 1989 వక్ఫ్ బోర్డు చట్టాన్ని తప్పుబట్టింది ఇకపై అలా రిజిస్టర్ చేయడానికి వీల్లేదని ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన భూముల వివరాలు సేకరించాలని మెజిస్ట్రేట్లను కమిషనర్లను ఆదేశించింది దీంతో యోగి సర్కార్ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి ఇది దేశంలో జరుగుతున్న వక్ఫ్ బోర్డు భూముల రగడ ఇప్పుడు మీరు చెప్పండి
వక్ఫ్ బోర్డుకు ఆ అధికారాలు ఉండాలంటారా లేదా మార్పులు రావాలంటారా?